ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వి హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ గ్రామర్ ఓన్లీ థియోరీ. టుడే వి విల్ డిస్కస్ అబౌట్ సెట్ క్వశ్చన్స్ టు నో హౌ క్వశ్చన్స్ ఆర్ సెట్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. సో లెట్స్ స్టార్ట్. ది ఫస్ట్ సెంటెన్స్ ఇస్ వాట్ మేక్స్ యూ లవ్. ది ఫస్ట్ సెంటెన్స్ ఇస్ వాట్ మేక్స్ యూ లవ్. అండర్లైన్ ది సబ్జెక్ట్ అండ్ సర్కిల్ ది ప్రెడికేట్. వీఆర్ డైరెక్టర్ టు అండర్లైన్ ది సబ్జెక్ట్ అండ్ సర్కిల్ ది ప్రెడికేట్. సో విచ్ ఇస్ ది సబ్జెక్ట్ ఇన్ దిస్ సెంటెన్స్? వాట్ మేక్స్ యూ లవ్. దిస్ ఈజ్ వెర్బ్, రైట్? ది ఫ్రంట్ పొజిషన్ ఆఫ్ వెర్బ్ ఇస్ సబ్జెక్ట్. సో విచ్ ఇస్ ది సబ్జెక్ట్? వాట్ ఈజ్ ది సబ్జెక్ట్? జో ఇట్ ఈజ్ డబ్ల్యూహెచ్ వర్డ్, బట్ ఇట్ ఈజ్ సబ్జెక్ట్. అండ్ ప్రెడికేట్ ఈజ్ ప్రెడికేట్ బిగిన్స్ ఫ్రమ్ వెర్బ్, రైట్? సో దిస్ ఈజ్ ప్రెడికేట్, రైట్? దిస్ ఈజ్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ ప్రెడికేట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది లైక్ దిస్. ది కెటల్ ఆర్ గ్రేజింగ్ ఇన్ ది ఫీల్డ్. ఇయర్ ది వర్డ్ ఈజ్ అండర్లైన్డ్. ది కెటల్ ఆర్ గ్రేజింగ్ ఇన్ ది ఫీల్డ్, యూ నో. సో వాట్ టైప్ ఆఫ్ నౌన్ ఇట్ ఈజ్? దేర్ ఆర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ నౌన్, యూ రిమెంబర్? ప్రొపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అండ్ అనదర్ ఇజ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. వాట్ టైప్ ఆఫ్ నౌన్ ఈజ్ ఇట్ కెటల్? కామన్ నౌన్, యూ నో. ఇట్ రిఫర్స్ టు ఏ కెటల్ గ్రూప్, సో ఇట్స్ ఏ కామన్ నౌన్. నెక్స్ట్ వన్ ఈజ్ మై మదర్ లివ్స్ డేస్ నై ఢిల్లీ. యూజ్ ప్రిపోజిషన్ ఇన్, రైట్? థ్యాంక్ యూ. ది ప్రిపోజి రైట్ ప్రిపోజిషన్ ఇజ్ ఇన్. వెయిట్ ఎ మినట్, వాట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇట్ ఈజ్? ఏజ్ పేరు పంక్చుయేషన్ మార్క్ మార్క్ ఇట్ ఫుల్ స్టాప్ ఈజ్ గివెన్. హౌ మెనీ ఏజ్ పేరు వాట్ ఇంపరేటివ్? థ్యాంక్ యూ. వీ నో ఏజ్ పేరు ప్రిపోజిషన్ దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. వన్ ఈజ్ స్టేట్మెంట్ ఆర్ అసర్టివ్ ఆర్ డిక్లేరేటివ్, దెన్ ఇంపరేటివ్, దెన్ ఇంటరోగేటివ్. ఇంటరోగేటివ్స్ ఆర్ టూ టైప్స్, ఎస్ నో క్వశ్చన్, డబ్ల్యూఎస్ క్వశ్చన్, అండ్ ఎక్స్క్లమేటరీ. సో ఇట్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్ హ్యాపీ నో సబ్జెక్ట్. సో ఇట్ ఈజ్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్. సిమిలర్లీ ఎనదర్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్, ఇట్స్ ఎ స్టేట్మెంట్. వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ ఇన్ టు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఐ హ్యావ్ టోల్డ్ యూ, వీ హ్యావ్ డిస్కస్డ్ ఏ లాట్ అబౌట్ ఇట్. సో ది క్వశ్చన్ ఈజ్ ఎస్ టెల్ హౌ నౌ లెట్స్ హౌ బ్యూటిఫుల్ ఇట్ లుక్స్, రైట్? హియర్ సో బదర్ ఇన్స్టెడ్ ఆఫ్ సో వీ విల్ యూజ్ హౌ. హౌ నౌ ఇట్ విల్ కమ్ టు ఫ్రంట్, హౌ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇట్ లుక్స్. థ్యాంక్ యూ, దట్స్ లైక్ ఎ గుడ్ బాయ్. నెక్స్ట్ ఎనదర్ సెంటెన్స్ ఈజ్ దేర్ విల్ బి ఏ లాట్ ఆఫ్ ఫోన్. మార్క్ పాయింట్ అవుట్ టెన్స్ అండ్ టైమ్. టెన్స్ అండ్ టైమ్ వాట్ ఇన్ హుచ్ టెన్స్? నో, ఇస్ దేర్ ఫ్యూచర్ టెన్స్? దేర్ ఈజ్ నో ఫ్యూచర్ టెన్స్. సో వాట్ ఈజ్ ఇట్ టెన్స్? ఇట్ మస్ట్ బి ఇదర్ ప్రెజెంట్ టెన్స్ ఆర్ పాస్ట్ టెన్స్. బిల్ ఈజ్ ప్రెజెంట్ ఆర్ ప్రెజెంట్? బిల్లీ దెర్ ఈజ్ నో ఫ్యూచర్ టెన్స్. జస్ట్ టెల్ మీ వెదర్ ప్రెజెంట్ టెన్స్ ఆర్ పాస్ట్ టెన్స్. బిల్లీ పాస్ట్ టెన్స్. బిల్లీ ఉడు దెన్ బిల్లీ ఈజ్ పాస్ట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ విచ్ టైమ్? ఫ్యూచర్ టైమ్. ద సెంటెన్స్ ఈజ్ ఇన్ ది ప్రెజెంట్ టెన్స్ అండ్ రిఫర్స్ టు ఫ్యూచర్ టైమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నెక్స్ట్ ది సెంటెన్స్ ఈజ్ లైక్ దిస్. హీ ఇన్ బ్రాకెట్ కమ్ యెస్టర్డే. కరెక్ట్ ది రీరైట్ ది సెంటెన్స్ యూజింగ్ ది వెర్బ్ గివెన్ ఇన్ ది బ్రాకెట్. రైట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ గివెన్ ఇన్ ది బ్రాకెట్ ది కేమ్, రైట్? వై కేమ్? బికాజ్ ద టైమ్ క్లాజ్ ఈజ్ ఇన్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్
So your value should be past. So the right answer is he came yesterday. Okay, thank you. Now let's have a next question. First, comma books, comma his, comma tense. Rearrange the words to make a noun phrase. First 10 books. His, first 10 books. His first 10 books. Right? This is the order of the. This is the order of the noun phrase. Order of the noun phrase or adjective. Could understand that? Next one is Rina is the girl in the class. Tallest girl. Rina is the tallest girl in the class. Write A and D. Why? Because the superlative degree is here. So the article D shall be used here. Right, thank you. Next one is, I was talking about this beautiful old wooden dining table. I was talking about this beautiful old wooden dining table. So identify the class of adjectives. The adjectives are used here, beautiful. Which kind of adjective? Opinion. It's a opinion. Old? Age, right. Wooden? Material. Dining? Purpose. Could understand? This is a opinion adjective. This is an age of. This is a material. This is a purpose. And this is, you know now? Next. Next one is, open your mouth wide. Open your mouth wide. So, write this one, wide. In this sentence, whether wide is verb or adjective, who can say? There are some words which can be used as adjective or as adverb. In this sentence, whether wide is used as adverb or adjective. Who can say? No, it's adverb. Used as adverb. Huh. Next one is, sometimes, they are irregular. Regular. Mark the sentence. And mark the adverb in the sentence. Which class belong it? Which is the adverb in this sentence? Who can say? Tell. Sometimes they are irregular. Which is the adverb in this sentence? Sometimes, right. Refers to which class? There are different types of adverbs. Time adverb, place adverb, time adverb, right. This is a time adverb. Could understand? Next, another is it rained in the evening, heavily at 6 o'clock. In the bracket, adverbs are given. Write in the right order. Yes, tell. It rained. Yes.
Amputee, remember I have told you amputee. Manner plus time. Heavily. Manner? Heavily. Heavily. Two times are given. One general time, another exact time. So first exact time, then general time. What is the exact time? At 6 o'clock. 6 o'clock in the evening. In the evening is general time, this is the exact time. Where there are two times. First exact time, then general time. Okay. Next one is, wait. He seldom writes to me. He seldom writes to me. To me. This is a negative adverb. We are asked to bring the negative adverb to the front position. So what shall we do? If we bring a negative adverb to the front position, we will take a helping verb. Right? So first take seldom. Seldom does, yes, does. Thank you. Does he write to me? Write to me. Thank you. Very good. Next one is Ramo gave a pen to Shama. Ramo gave a pen to Shama. Make an interrogative sentence using what? First what? Then helping verb. There is no helping verb. Yes, did. From where did you get? From who gave? So that remainder will give. So what did Ramo give to no pen? Instead of pen, to Shama. Shama. Question mark. Next one is, he did it. Next one is, he did it. He did it. You do not. Yes, you do not. He did not. Okay, he did not do it. Right? Next one. Economics is my favorite subject. Economics is my favorite subject. Economics is my favorite subject. Subject, yes. So, this is my favorite subject. Whether object or complement or subject or what? This one. My favorite subject. The place after a verb is object. But here in this case, whether this is object or complement, tell. I have told you, anything comes after a be verb is always a complement. So this is in the complement. This is a complement. Right? Next. Next one is, he met me today. He met me today. Today. Could you understand? He met me. Say, today is object or complement or adjunct. Today. Object or adjective or complement. Tell. No, how? This is not a noun, you know. Because it refers to time. Time means what? Adverb? Adverb means adjunct. This is urgent. Could you understand? Next one is mathematics. Mathematics is obligar. My favorite subject. Subject. Which is the correct? Is or are? Is or are? No, wrong. It's a subject. We should not think that, yes, is. This is singular. So, is right. Thank you. Well done. Next, tomorrow, we will discuss other set questions. Till then, bye. Thank you. Thank you, sir.